హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో నా ఫ్రెండ్ గార్డెన్ చూడబోతున్నాము వీళ్ళు మిద్దె పైన కోతులు రాకుండా ఎంత జాగ్రత్తగా ఆ మొక్కల్ని పెంచుతున్నారు అనేది చూడండి చాలా స్పెషల్గా ఉంది ఈ తోట చూడండి మీరు ఇది చూడండి ఫస్ట్ రామఫలం ఇది ఒక డ్రమ్లో పెంచారు ఎంత బాగా కాయలు వచ్చింది చూసారా నేనైతే ఫస్ట్ టైం ఈ రామపలం మొక్కను చూడడము చూడండి డ్రమ్ముని సగానికి కట్ చేసి అందులో పెంచుతున్నారు తర్వాత టొమాటో ఉన్నాయి తర్వాత పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయండి వాళ్ళకు పెద్ద ఇంట్లో కొద్ది ప్లేస్లో మాత్రమే వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు మిద్యమ మొత్తం వాళ్ళు మొక్కల్ని పెట్టలేదు వాళ్ళ కోతులు చాలా ఉన్నాయంట దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే చుట్టూ ఈ బర్డ్స్ నెట్ ఉంటాయి కదా వాటిని వేసేసారు పైన కూడా వేసారు వాళ్ళు వెళ్ళటానికి మాత్రము ఒక చోట ఓపెన్ వదులుకున్నారు అంటే అక్కడ కూడా నెట్ ఉంది ఆ నెట్ని మనం పై కనుకొని దాని లోపలికి వెళ్ళాలి అంటే ఒక గార్డెన్ లాగా చాలా బాగా ఇచ్చేసుకున్నారు దీంట్లో లేనిదంటే మొక్కలు లేదండి తీగ జాతులు ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి పండ్ల మొక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా ముద్దు ముద్దుగా చాలా బాగా పెంచుకున్నారు పూల మొక్కలైతే చూడండి ఇదైతే మీకు తెలిసిందే కదా నిత్యం మళ్ళీ తర్వాత గుమ్మడి ఇది పూలం దీని పేరేమో నాకు గుర్తు రావట్లేదు గుర్తు వచ్చింది మా గుర్తుపట్టిన వాళ్ళు నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఆ పూల పేరేంటి అనేది చూడండి ఇక్కడ తీగ జాతులకన్నీ ఎట్లా పెట్టారు చూడండి అక్కడ నల్లేరు ఉంది తర్వాత ఇక చూడండి స్టార్ బెండా ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్న టమాటోలు అంటే చెర్రీ టమాటోలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి దొండ పెట్టారు ఆకులన్నీ ఉన్నా కూడా బోలేడు కాయలు ఉన్నాయి నేను సరిగా ఆ రోజు ఏదో ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను కాస్త కొద్దిగా గడబడ్ ఉండే ఉండేవాళ్ళం కాస్త బ్రెయిన్ కాస్త సరిగా పనిచేయలేదు ఆ రోజు లేకపోతే ఇంకా బాగా తీసుకునేదాన్ని ఏమో అనిపించిన తర్వాత ఇది చూడండి ఎల్లో చామంతి నేను వెళ్ళినప్పుడు ఇంకా పూల సీజన్ కాలేదు కాబట్టి అన్ని మొగ్గరు స్టేజ్లో ఉన్నాయి ఇటు సైడ్ అన్నీ వాళ్ళు తీగ జాతులు పెట్టుకున్నారు అంటే బాగా పెరగటానికని నిలువ వేసుకున్నారు తర్వాత చూడండి అన్నీ పాట్స్ కానీ లేకపోతే గ్రో బ్యాగ్స్ కానీ అన్నీ పెంచుకున్నారు అనమాట చూడండి అటు సైడ్ అన్నీ ఎంత బాగుందో కదా చూడండి తీగ జాతలన్నీ పైకి వెళ్ళేటన్ని చేసుకున్నారు ఈ డ్రమ్మును కట్ చేసేసి ఆకుకూరలు అన్నీ వేసుకున్నారు చాలా బాగా పెరిగింది తర్వాత ఇక్కడ చూడండి చిక్కుడు చిక్కుడు అయితే బోలెడు కాయలు ఉన్నాయి నేను కింద నుంచి చూశాను కాబట్టి పైన సరిగా కనిపించట్లేదు చిక్కుడు దొండ అంతా ఒక సైడ్లో ఉంది నల్లేరు ఇవన్నీ ఒక సైడ్లో వేసుకున్నారు ముద్దు నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే త్రీ ఫోర్ స్టోరీ బిల్డింగ్ పైన మిద్దె పైన అంటే థర్డ్ ఫోర్ ఫోర్త్ ఫ్లో ఫోర్త్ ఫ్లోర్లో మొక్కలు ఎంత బాగా పెంచుకున్నారు చూడండి ఇందులో మొనగ ఉన్నాయి తర్వాత లేనిదంటూ లేదండి నేను పెద్దగా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పేది కన్నా మీరు చూస్తేనే బాగా గుర్తు తెలుస్తుంది మీకు కదా ఇంత బాగుంది కదా మీకు అదే చెప్పాను కదా నేను సరిగ్గా తీయలేకపోయానండి చాలా బాధగా ఉంది ఇప్పుడు చూస్తే వీడియో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అయ్యో ఇంకా బాగా తీయాల్సింది అనిపించింది చూడండి డిసెంబర్ ఉంది తర్వాత ఎక్సోరా ఎక్సోరా అయితే భలే ముద్దుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఆ డ్రమ్ములన్నీ కట్ చేసి ఒక యూనిఫామ్లో ఎంత మంచి బాగా చాలా బాగా అనిపించింది నాకైతే వాళ్ళు చాలా బిజీగా ఉన్నా కూడా ఇంత చక్కగా పెంచుకున్నారు వాళ్ళు మొక్కల్ని ఒక పిల్ల లెక్కన చూసుకున్నారనమాట అంటే మన గ్రూప్లో సాధారణంగా ఈ ఫేస్బుక్ ఈ మిద్దె పంట గ్రూప్లో ఉన్నవాళ్ళందరికీ మొక్కలు పిచ్చి అంటే చాలా ఎక్కువనే ఉంటుంది ఉన్న వాళ్ళమే ఒక గ్రూప్ చేసుకున్నాం అనుకోండి కానీ అందులో చాలామంది ఏంటంటే నాలంటి వాళ్ళు మొక్కలన్నీ తీసుకొచ్చి ఎక్కడంటి పడితే అక్కడ పెంచుతూ ఉంటారు కానీ చాలామంది దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెంచేదంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఇది విత్తనాలు కూడా కొన్ని తీసుకున్నాను నేను కొన్ని మొక్కలు కూడా గిఫ్ట్ ఇచ్చారు ఈ గిఫ్ట్ ఏమేమి మొక్కలు ఇచ్చారనేసి నేను ఇంతకన్నా పాత వీడియోలో ఒకసారి నేను కార్తీక భోజనానికి వెళ్ళినప్పుడు తెచ్చిన మొక్కలు అనేసి ఒక వీడియోలో నేను చూపించాను చూసి ఉంటాను చాలామంది చూడలేని వాళ్ళు నేను లింక్ ఇస్తాను ఒకసారి చూసుకోండి ఆ రోజైతే బోలేడు మొక్కలు తీసుకొని తెచ్చుకున్నాను నేను ఒక పెద్ద రెండు బ్యాగుల నిండా మొక్కలే తెచ్చుకున్నాను అవన్నీ డీటెయిల్స్ నేను ఆ వీడియోలో చెప్పాను చూడండి చూడండి చూసారా ఇది కింద ఒకసారి ఈ మొక్క మాత్రమే చూపిస్తే ఎలాగుంటుందంటే కింద నేల మీద పెంచారేమో అనుకునేంత ఉంది కానీ అది నిజంగా అయితే ఒక డ్రమ్లో పెంచారు ఎంత బాగుంది చూసారా చూడండి ఇది ఒక బయట దూరం నుంచి తీసాను చూడండి చిన్నగా ముద్దుగా చాలా మంచిగా ఉంది వాళ్ళకి ఎలా కావాలంటే అలా పెంచుకున్నారనమాట ఇది వాళ్ళు సొంతంగా వాళ్ళే చేసుకున్నారు అంటే వర్కర్స్ పెట్టుకొని చేపించింది ఏం కాదు అలాగని మరి పెద్దగా డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు దాంట్లో చక్క ముద్దుగా అన్ని రకాలుగా మొక్కలు పెంచుకున్నారు నాకు ఈ అన్ని రకాలు అన్ని రకాలు ఎందుకంటానంటే ఇప్పుడు కొంతమంది అయితే ఓన్లీ కూరగాయల మొక్కలు పెంచుకుంటారు కొంతమంది అయితే పూల మొక్కలు పెంచుకుంటారు ఇలా ఇది చేస్తూ ఉంటారు కొంతమంది అయితే పండ్ల మొక్కలు ఇలా పెంచుకుంటూ ఉంటారు వీళ్ళు అన్ని రకాలుగా పెంచుకునేసరికి నాకు భలే ముద్దుగా అనిపించింది బోలేడ్ ఐడియాస్ జనాలకి అందుతుంది అనిపించింది ఎందుకంటే చాలామంది అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి ఆ ప్లేస్ మొత్తం తీసుకొని చేయాలా ఎలా చేయాలని అవ్వదు కదా అలాంటప్పుడు ఇలాగ చూసినప్పుడు ఒక ఐడియా వస్తుంది అరే ఇది కొంచెం కొంచెం ప్లేస్లో ఎలా తీసుకోవచ్చు అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ గార్డెన్లో అంటే మొత్తం మొక్కలను నింపలేదు అలాగని లేనిదంటూ లేదు అన్ని రకాలుగా ఉన్నాయి ఇంటికి సరిపడా ఆకుకూరలు వస్తాయి కూరగాయలు వస్తాయి పూజకి పూలు వస్తాయి ఇంకేం కావాలండి అంతకన్నా ఇంకేం అవసరం లేదు కదా ఇది నాకు ఈరోజు నా ఫ్రెండ్ గార్డెన్ మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేయాలనిపిస్తే చేయండి నెక్స్ట్ మనం మంచి వీడియోలో కలదాం అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్